హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు దీపావళి వస్తుంది కదా, ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే దీపావళి సందర్భంగా, దీపావళి తెల్లారి నుంచి మనం కార్తీక మాసం జరుపుకుంటాం కాబట్టి నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మనం పొద్దున్నే లేచి నేతి దీపాలు పెడుతూ ఉంటాం కదా కార్తీక మాసంలో, కానీ దివాళీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ పెట్టడం కొద్దిగా కష్టం అవుతుంది, నేతి దీపాలు పెట్టడం, అవి వెలిగించడం అనేటివి కరిగించి. సో దానికోసం ఒక చిన్న ఐడియా, మనం పూపొత్తులను ఇలా చేసుకొని ఏదైనా మౌల్డ్లో, నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్, నా ఐస్ క్యూబ్స్ చాలా చిన్నది అది, దాంట్లో వేసి చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మధ్యలో పూవత్తి వేసి దాంట్లో ఆవు నెయ్యి, కరిగిచ్చిన ఆవు నెయ్యి వేసాను. వేసిన తర్వాత దీన్ని అలా కొద్దిసేపు 1 అవర్ అలా వదిలేద్దాం. వదిలేస్తే అది గడ్డగట్టిపోతుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా గడ్డగడుతుంది. ఇంకా తర్వాత దీన్ని మెల్లిగా తీసి మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి, ఇలా అన్నిట్లలో, అన్ని బ్లాక్స్లలో నెయ్యి పోస్తున్నాను. ఫస్ట్ మనం బేస్గా కాస్త పౌడర్ కానీ లేకపోతే జెల్ లాంటిది ఏదన్నా కానీ పెట్టాలి. అప్పుడు ఇలా చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా బయటకు వచ్చేసేయో. ఇలానే మనం మార్నింగ్ ముట్టిచ్చేస్తే సరిపోతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఐడియా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ లేచి ఇలా డైరెక్ట్గా మనం వాటిని వెలిగించడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నావి పాతవి, లాస్ట్ ఇయర్ మనం కొన్న దీపాలు ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ కొత్తవి కొంటాము కానీ పాతవి కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం. వాటికి మరీ పాతగా నల్లగా మారిపోయి ఉన్నాయి చూడండి, అది ఆయిల్ తోటి కాల్చాం కదా, దీపం వలిచినప్పుడు బ్లాక్ అయిపోయి ఉంది. వాటిని నేను కొత్తగా మళ్ళీ కలరింగ్ చేసుకొని ఎలా చేస్తానో చూడండి. కొన్ని నాకు ఇష్టమైన డిజైన్స్ అవి ముందు తీసుకొని క్లాత్ తోటి నీట్గా తుడుచుకున్నాను. తర్వాత మధ్యలో మనకి ఇష్టమైన కలర్స్, ఇక్కడ నేను పర్పుల్ కలర్, ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ లోపలంతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తున్నాను చూడండి. ఇది అక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను, ఈజీగా డ్రై అయిపోతుంది మనకి. కొన్ని దీపాలు నాకు చాలా నచ్చినవి, లాస్ట్ ఇయర్ దొరికినవి, ఈ సంవత్సరం కొన్ని దొరకలేదు, ఇప్పుడు వేరే కొత్త మోడల్స్ వచ్చాయి కాబట్టి పాత వాటిని, పాతవిలో నాకు నచ్చిన డిజైన్స్ని నేను కొన్ని చూస్ చేసుకొని వాటికి నేను ఇలా కలర్ చేస్తున్నాను చూడండి. కొన్నింటికి మనం కింద మళ్ళీ పైన రెండు టూ సైడ్స్ వేసుకోవచ్చు, లేదా అంటే పైన సైడ్ మాత్రమే వేసుకోవచ్చు, కిందికి కనబడదు కాబట్టి ఎక్కువగా లోపల సైడ్ మాత్రమే, పైన సైడ్ పైన లోపల మాత్రమే వేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ షేప్లో ఉంది చూడండి, దీనికోసం నేను ఫస్ట్ రెడ్ కలర్ వేశాను. ఈ రెడ్ కలర్ డ్రై అవ్వకముందే ఇంకొక కలర్ చేసి డబుల్ షేడ్ లాగా చేసుకోవాలని చేద్దామని అనుకుంటున్నాను దీనికి. తర్వాత ఇది దీన్ని చూడండి, దీనికి ఆరెంజ్ షేడ్ వేస్తున్నాను. ఇలా నా దగ్గర ఉన్న కొన్నిటికి డిఫరెంట్ కలర్స్, సేమ్ కలర్స్ కానీ మన డిఫరెంట్ ప్యాటర్న్స్, మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం కలరింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇవి ప్లెయిన్గా లేవు, ఓం రాసి ఉంది, స్వస్తిక్ రాసి ఉంది, కొన్నింటికి డిజైన్ ఉంది. సో అలాంటికి మనం కలర్ వేయడం వల్ల వాటికి చూడండి కొత్త లుక్ ఎలా కనబడుతుందో అప్పుడే. ఇవి డ్రై అవ్వడానికి కూడా పెద్ద టైం పట్టదు. దీనికి ఫస్ట్ రెడ్ కలర్ వేశాను కదా, తర్వాత ఆరెంజ్ వేసి డబుల్ షేడ్ రావడానికి అని చెప్పేసి అది డ్రై అవ్వకముందే కొద్దిగా ఆరెంజ్ షేడ్ వేశాను చూడండి. దీనికి ఆరెంజ్ షేడ్ కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేశాను, ఇక్కడ గ్రీన్ వేశాను చూడండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పైన నేను వదిలేశాను కదా, ఆ గ్యాప్లో, బార్డర్ గ్యాప్లో ఇక్కడ కాపర్ కలర్ వేస్తున్నాను. కాపర్ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, ఇష్టం, మన ఇష్టం ఏదైనా కలర్స్ వేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్గా నేను కలర్స్ ఎందుకు కొనడం అని చెప్పి నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న కాపర్ కలర్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. బార్డర్లో కాపర్ కలర్ వేశాను చూడండి. ఇలా ఇంతే కాకుండా మన దగ్గర ఉన్న వేస్ట్ పూసలు, బీడ్స్ లాంటివి, బటన్స్ లాంటివి కూడా మనం వాటికి జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రష్ తోటి మనం డాట్స్ లాగా, బీడ్స్ డాట్స్ తీసుకొచ్చి బీడ్స్ లాగా మనం అలా డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు.
ఇది చూడండి, పైన ఒక చైన్ పెట్టినట్టుగా మనకు వచ్చింది ఈ దీపానికి. సో అన్నిటికీ కాపర్ వేశాను. కొన్నిటికి మనం కాంట్రాస్ట్ కలర్ కూడా వేసుకోవచ్చు, వైట్ కలర్ పైన రెడ్ కలర్ అలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇది ఎల్లో కలర్ వేశాను, ఇది ఇది కూడా ఒక ఫ్లవర్ లాగా ఉంది. ఇది ఈ విధంగా అన్నిటికీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో వేశాను. ఫ్రెండ్స్ నా ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్తో, మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ కలర్స్ అనేవి మనం ఏవైనా వేసుకోవచ్చు అండి. కొంత తొందరగా డ్రై అవ్వాలంటే అక్రిలిక్ లాంటివి వేసుకోవచ్చు, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే మనం ఎనామిల్ కలర్లో వేసుకోవచ్చు. ఎనామిల్ కలర్ ఆర్డర్ మనకి డ్రై అవ్వడానికి టైం పడుతుంది, అవి డ్రై అయినా కూడా చాలా బాగా షైనింగ్గా కనబడుతుంది. సో నేనేంటంటే మీకు టైం ఉంటే కనుక ఎనామిల్ కలరే ప్రిఫర్ చేయమంటాను, లేదంటే అక్రిలిక్ బేస్డ్ కలర్స్ తొందరగా డ్రై అయ్యేటివి ఏవైనా మీరు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.